ఏపీ నుంచి హైదరాబాద్ కు వచ్చే కరోనా బాధితులు ఇతర రోగులకు ఇబ్బందులు తప్పటం లేదు. తెలంగాణ చెక్పోస్టుల వద్ద అంబులెన్స్లను నిలిపివేస్తున్నారు పోలీసులు. ఆసుపత్రుల అనుమతి పత్రాలు ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తామని వెల్లడించారు. దీంతో కోదాడ పరిధిలోని రామాపురం వద్ద బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న రాత్రి అంబులెన్స్లకు అనుమతి ఇచ్చారని, ఇంతలోనే మళ్లీ ఆపడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్ రెడ్డి మాధవి, ఏపీ తెలంగాణ మధ్య కోవిడ్ పేషెంట్లకు సంబంధించిన ఇష్యూ కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రి వరకు కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్లు ఉన్నతాధికారులు మాట్లాడుకుని కోవిడ్ పేషెంట్ల ఎమర్జెన్సీ కేసులకు సంబంధించి అనుమతి ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏపీలోని ఆయా జిల్లాల నుంచి వచ్చే కోవిడ్ పేషెంట్లకు సంబంధించి కూడా వాళ్ళు అనుమతి పత్రాలు చూపించినప్పటికీ సదరు హాస్పిటల్ నుంచి కూడా ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే అలో చేస్తామంటూ కూడా మెలిక పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పేషెంట్ వాళ్ళు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితులకు ఉంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, సదరు పేషెంట్ కు సంబంధించి హైదరాబాద్ లోని కుకట్పల్లికి సంబంధించి ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు సంబంధించి రిఫరెన్స్ లెటర్ కూడా పంపించడం జరిగింది. సదరు లెటర్ ని కూడా పోనీ పోలీసులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులకు కూడా చూపించినప్పటికీ సదరు హాస్పిటల్ నుంచి కూడా వీళ్ళకు రిటర్న్ ఫోన్ చేయించి మాట్లాడిన తర్వాత పేషెంట్ అక్కడ అడ్మిషన్ కరెక్ట్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే ఎలో చేస్తామంటూ కూడా వాళ్ళు మెలిక పెట్టడం జరిగింది. ఆ విధంగా అతను 40 నిమిషాల పైగా అక్కడ బార్డర్ చెక్ పోస్ట్ లో వెయిట్ చేశాను. ఒకవేళ ఆక్సిజన్ ఇక్కడే కంప్లీట్ అయిపోతే పేషెంట్ పరిస్థితి ఏంది, ఎవరు దీనికి జవాబుదారితనం అంటూ కూడా సదరు పేషెంట్ ఆ బంధువు కూడా ప్రశ్నించే పరిస్థితులు. ఈ రకంగా నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ఇటు కోదాడ రాంపురం క్రాస్ రోడ్ ఇటు ఏపీ తెలంగాణ బార్డర్ సరిహద్దుగా ఉంది. మరోవైపు వాడపల్లి దగ్గర కూడా నార్కెట్పల్లి అద్దంకి హైవే మీద వాడపల్లి చెక్ పోస్ట్ దగ్గర, మరోవైపు మాచర్ల సాగర్ కు సంబంధించి సాగర్ చెక్ పోస్ట్ దగ్గర కూడా ఇదే పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కొంతమంది అంబులెన్స్లు ఇక్కడ నుంచి వెళ్తున్న క్రమంలో ఆ రిఫరెన్స్ లెటర్స్ తో పాటు సదరు హాస్పిటల్ కూడా కన్ఫర్మ్ చేసి చెప్తున్నారు. ఎవరైతే హాస్పిటల్ నుంచి కన్ఫర్మేషన్ రాదో సదరు పేషెంట్లను మాత్రం అలౌ చేయట్లేదు. ఇది తమకు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను కూడా స్థానిక బార్డర్ చెక్ పోస్ట్ లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఆన్సర్ చెప్పే పరిస్థితి నెలకొంది. అయితే మరోవైపు సివియర్ గా సీరియస్ గా ఉన్న పేషెంట్ల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మరిన్ని చెప్పుకోవచ్చు. బార్డర్ చెక్ పోస్ట్ లో వాళ్ళకు ఆక్సిజన్ సంబంధించి ఆ అంబులెన్స్ స్టార్ట్ అయిన కాడి నుంచి హైదరాబాద్ కు రీచ్ కావడానికి కావాల్సిన ఆక్సిజన్ ఇక్కడ బార్డర్ చెక్ పోస్ట్ లో అయిపోతుంది. ఆ తర్వాత ఆ పేషెంట్లను మూవ్ చేయడానికి కానీ రిటర్న్ తీసుకుపోవడానికి కానీ తమకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటూ కూడా అంబులెన్స్ నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది ఒక మళ్ళీ ఒక ఇష్యూగా పరిణమిస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు కూడా అంబులెన్స్లకు సంబంధించి అనుమతులు లేవు అన్నారు. ఈ రోజు అనుమతులు ఉన్నప్పటికీ కూడా సదరు హాస్పిటల్ నుంచి కన్ఫర్మేషన్ చేస్తేనే అక్కడ తమ సమక్షంలో చేసి అనుమతిస్తామని కూడా కొత్త మెలిక పెట్టడం జరిగింది. ఇది ఇటు కరోనా పేషెంట్లకు కానీ అదేవిధంగా స్థానికంగా వాళ్ళకు వాళ్ళ వెంట వచ్చిన ఆ బంధువులకు కానీ ఇది ఒక శరాఘాతంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు మాట్లాడుకున్నప్పటికీ ఉన్నత స్థాయిలో అటు సిఎస్ లెవెల్లో డీజీపీ లెవెల్లో ఉన్న నిర్ణయం కావడంతో వీళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది మాధవి. రైట్, అశోక్ రెడ్డి.